స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న ఎండీ రుహుల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 2వ స్నానకోత్సవంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. గుంటూరు చుట్టగుంట సెంటర్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల ధర్నా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా బీఫామ్ తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఇటీవల మరణించిన కరీంమునీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రుహుల్లా తండ్రి మొహమ్మద్ సలీం పాల్గొన్నారు. చెత్త డంపింగ్ యార్డు తరలింపులో అధికార ఎమ్మెల్యే మరియు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసనగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ముందు చెత్త డంపింగ్ కార్యక్రమాన్ని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో నగర కార్యవర్గ సభ్యులు కెవి భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి, నగర కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, స్థానిక పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ నేతలు, పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన భగ్నం చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. అక్రమ అరెస్టులకు నిరసనగా మార్చి 15న సింగ్ నగర్, పైకాపురం, వాంబే కాలనీ ప్రాంతాలకు బంద్కి పిలుపునిచ్చారు. ప్రజలు ఈ బంద్కి సహకరించవలసిందిగా దోనేపూడి శంకర్ కోరారు. అంత ప్రజల ఆరోగ్యం ఏం కావాలి? స్వచ్ఛ భారత్ నిధులు ఏమైపోయినాయి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఫైనాన్స్ కమిషన్, 13వ ఫైనాన్స్ కమిషన్, 12వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు కోట్లాది రూపాయలు, ఫైనాన్స్ కమిషన్ కింద 24 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ అయినాయి. కాబట్టి వాళ్ళ వైసీపీ పాలకులు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా మాకు వ్యక్తులు కాదు ముఖ్యం. మీరు ఎమ్మెల్యేలుగా ప్రజలకు గెలిపించారు మిమ్మల్ని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి దీని పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళ ప్రజల ఆరోగ్యాలతోటి సింగనగర్ని కాలుష్య నగర్గా మార్చినటువంటి ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వాళ్ళ సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయం ముందు చెత్త వేస్తున్నాం. పాలకులను మేలుకొల్పేందుకు, పాలకులపైన ఒత్తిడి తెచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు, లక్ష మంది ప్రజల ఆరోగ్యాలతోటి జీవితాలతో ఆడుకుంటున్నందుకు ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళ అరెస్టులకు పాల్పడిన, భగ్నం చేయాలని ప్రయత్నం చేసిన, 15వ తేదీన మొత్తం సింగ్ నగర్, పైకాపురం, వాంబే కాలనీ ఏరియా బంద్కు పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి ప్రజలు బంద్కు కూడా సహకరించవలసిందిగాను ఈ రోజున ఈ చెత్త బుట్టలు, చెత్త బస్తాలు వాళ్ళ ఎమ్మెల్యే కార్యాలయం ముందు డంప్ చేస్తాం. అరెస్టులకైనా సిద్ధమే. అక్రమ నిర్బంధాలతో వాళ్ళ ప్రజా ఉద్యమాన్ని అంచాలని చూస్తే సహించేటువంటి ప్రసక్తి లేదు. 15వ తారీఖు బంద్ని జయప్రదంగా సెంటర్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. తామర పురుగులతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాకు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీఎల్, సీఎం రమేష్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో కూడా దగ్గర దగ్గరగా 6 లక్షల కోట్ల పైగా కూడా బడ్జెట్ పెట్టారు. ఈ రాష్ట్రంలో కట్టినటువంటి, పేద ప్రజలు కట్టినటువంటి పన్నులు కానీ ఇవన్నీ కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి లేకుండా, ఒక వ్యవసాయానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ఆదుకుందామనేటువంటి ఒక ఆలోచన లేకుండా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుండి కనీసం స్పందన కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా
మిర్చి పండించినటువంటి రైతుకి తామర పురుగు తెగులు వచ్చి కొన్ని లక్షల ఎకరాలు దగ్గర దగ్గరగా మిర్చి వేస్తే కౌలు రైతుకైతే 130,000 నుంచి 140,000 దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అలాగే పత్తి పండించినటువంటి రైతు ఈ సంవత్సరం రేటు బాగుంది కదా అని అనుకుంటే నాసి రకం విత్తనాలు అమ్ముకునేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి నాసి రకం విత్తనాలు వేసి పంట చేతికి రాక పత్తి రైతులు అల్లాడుతూ ఉంటే ఇంకొక పక్క ధాన్యం పండించినటువంటి రైతులు ప్రధానంగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 250,000 ఎకరాల పంట నష్టపోవడం జరిగింది ఈ నష్టానికి ఈ యొక్క వైరస్ కి ఈ వైరస్ కి ఏ విధమైనటువంటి మందు పని చేయనటువంటి పరిస్థితిని గమనించింది ప్రభుత్వం గాని రైతాంగం గాని అనేక రకాల మందులు కొట్టారు కానీ ఎక్కడ కూడా ఆ వైరస్ చనిపోయేటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా మిర్చి పంట పండకుండా ఘోరమైనటువంటి నష్టాన్ని రైతాంగం ఎదుర్కోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన దీని మీద లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఆర్భాటంగా మీరెవ్వరు కూడా ఇన్సూరెన్స్ కట్టకండి కేంద్రంలో నరేంద్ర మోడీ దేశ రైతాంగం అనేకమైన సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ అనేది సరిగా లేని మూలంగా ఇన్సూరెన్స్ అనే దాని మీద సమగ్రమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను డాక్టర్ చెలికాని రామారావు భవనం నందు సిఐటియు శ్రామిక మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఎం దుర్గమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి బేబీరాణి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు సిహెచ్ స్టాలిన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా బేబీరాణి మరియు స్టాలిన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సమాన హక్కులు కలిగి ఉండాలని అన్నారు దేశంలో 75 కోట్ల మందికి కోవిడ్ టీకా వేసింది స్త్రీలు మాత్రమేనని గుర్తు చేశారు స్త్రీ హక్కుల సాధనకు కార్మికుల హక్కుల సాధనకు మార్చి 28-29 తేదీల్లో జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది అదే 1908లో సోషలిస్ట్ మహిళ చైతన్య స్ఫూర్తిగా నిలిచినటువంటి క్లారా జెట్కిన్ రోజా లక్సెంబర్గ్ అలెగ్జాండర్ కొలంతాయ్ కృపాస్కైల్ నాయకత్వంలో 1908లోనే కొన్ని మహిళల యొక్క డిమాండ్స్ మీద హక్కుల రక్షణ కోసం జరిగినటువంటి ఆందోళన స్ఫూర్తితో 1910లో కోపెన్హేగన్ సదస్సు నిర్వహించి ఆ రోజు నుండి మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అప్పటి నుండి ఈ మహిళా దినోత్సవం జరపాలని చెప్పి ప్రపంచమంతా ప్రయత్నాలు చేసినా కూడా 1975 వరకు అవి నామమాత్రంగానే జరిగినాయి ఈ కోపెన్హేగన్ సదస్సు తర్వాత నైజీరియా ఆ తర్వాత బీజింగ్లోనూ ఈ సదస్సులు జరిగాయి 1975 తర్వాత నుండే భారతదేశంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుగుతూ ఉంది ఆ రోజు ఆల్ ఇండియాలో ఆ రోజున వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే పెట్టారో సోషలిస్ట్ మహిళలు పెట్టినటువంటి డిమాండ్స్ సమానత్వం ఓటు హక్కు అలాగే పురుషులతో సమానంగా మమ్మల్ని చూడండి మాకు కనీస వేతనాలు అమలు చేయండి మాకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సమావేశం ఇంత బాగా జరగడం మొదటిసారిగా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది ఇందాక బేబీరాణి గారు ఆ లక్ష్యాలన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో మహిళల సంగతి కన్నా ఇవాళ భారతదేశంలో మహిళా స్థానం ఏమిటి అనేటువంటిది మనం ముందున్నటువంటి విషయం పెరిగిపోతున్నటువంటి ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానాల వలన అన్నింటికన్నా మించి సాంస్కృతిక రంగంలో పెరుగుతున్నటువంటి మతమౌఢ్యం వలన ఎక్కువ నలిగిపోతున్నది భారతీయ మహిళ ఆ డిస్క్రిప్షన్ పోతే తప్ప ఈ దేశంలో నిజమైనటువంటి విముక్తి భారతీయ మహిళకు రాదు దానికోసం
ఆద్వా కానీ ఇటువంటి మహిళా సంఘాలు కానీ పోరాడాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది వాళ్ళ ఆర్థికమైనటువంటి నిలదొక్కుకోవడమే కాదు సాంస్కృతికంగా జరుగుతున్నటువంటి మతమౌర్జ్యపు చర్యలను కూడా విద్రించే స్థాయికి ఈ మహిళా కార్యకర్తలందరూ ముందుకు తయారవ్వాలని కోరుకుంటున్నా దానికి సంబంధించినటువంటి అనేక పోరాటాలకి భవిష్యత్తులో మనం రెడీగా ఉండాలి అన్నిటికన్నా మించి ఈ తరంలో జరిగే పోరాటానికి ఈ తరం నుంచి రాబోయే తరాన్ని తయారు చేసేటువంటి మహిళలు కూడా ఎర్రవరం శ్రీ సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు తీసిపోరని పోటీ పడుతూ విజయపాటలో నడుస్తున్న మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు సమాన న్యాయం హక్కులు కల్పించాలని తపన చెందారని అందులో భాగంగా మహిళలకు ఆస్తి హక్కు ఉద్యోగం చదువుకునే అవకాశాలు కూడా బాబాసాహెబ్ పుణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య విద్యా సంస్థల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో కూడా జెట్ స్పీడ్తో దూసిపోతున్నారు. అంటే ఏదన్నా హక్కుల గురించి పోరాడిందే దినం. ఆ రోజునే అమెరికాలో షికాగోలో 1908లో ఈ మహిళా పోరాటం ప్రారంభమై 1911లో మహిళా దినోత్సవం ప్రకటించారు. దీని ఐక్యరాజ్య సమితి కూడా ఓకే చేశారు. మన లాస్ట్ ఇయరే మహిళా దినోత్సవం 111 అంటే 111వ మహిళా దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మహిళ లేకపోతే ఏ రంగం కూడా అభివృద్ధి చెందదు. మా విద్యా సంస్థ చూసుకుంటే జెంట్స్ స్టాఫ్ కన్నా మహిళలే ఎక్కువ. ఒక మా స్ట్రెంత్ అంటే మా స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ మా విద్యార్థులను చూసుకున్న విద్యార్థుల కన్నా విద్యార్థులనే ఎక్కువ మంది ఉంటారు. అంటే మా సంస్థ మీద మా తల్లిదండ్రులకున్న అంటే మా పిల్లల తల్లిదండ్రులకున్న నమ్మకం అది. మా సంస్థలో ఆడపిల్లకి ఎప్పుడూ కూడా అభయమే. శ్రీ సూర్య అంటే ఆడపిల్లలకి ఎప్పుడు అభయమే. తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ మా సంస్థ మా శ్రీ సూర్య విద్యార్థులకి ఎప్పుడు ఉంటుంది ముందు ముందు కూడా ఉంటుంది. ఈ మహిళా దినం సందర్భంగా మరోసారి అందరూ కూడా మహిళా దినం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుపుకుంటున్నాము. సో ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటి అంటే ఇప్పుడు సృష్టికి మూలం స్త్రీ జాతి. స్త్రీ జాతి ఈరోజు ఏంటి అంటే కిచెన్ గది నుండి రాకెట్ రంగానికి దూసుకుపోతుంది. సో అన్ని వేళల్లో కూడా స్త్రీ జాతిని అంటే వెన్ను తట్టి నిలబడేది తన ఫ్యామిలీ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో వేరెవరైనా అవ్వచ్చు. సో అంటే నేను అందరికీ తెలియజేసేది ఏంటి అంటే చాలామంది అమ్మాయిలు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు అన్ని రకాలుగానూ కొన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయునికి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మహిళగా పుట్టినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మహిళలందరికీ కూడా ఈ 8వ తారీఖు మార్చి 8 జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవానికి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దేశంలో ఏ దేశమైనా సరే సుభిక్షంగా ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి మహిళ సంపూర్ణ ఆయురారోగ్యాలతోనూ అలాగే జన్మలు ఇవ్వడానికి మనిషికి జన్మ ఇవ్వాలంటే స్త్రీమూర్తి అనేది చాలా అవసరం కాబట్టి స్త్రీ లేనిదే భవిత లేదు. అంటే జనన మరణాలు అనేవి కామన్, కానీ జనించకపోతే మరణం లేదు. జననించాలి అంటే కంపల్సరీ స్త్రీ అనేది కంపల్సరీగా ఉండేనే మనకి ఉంది. ఒక పిల్లలు ఏర్పడాలన్నా పిల్లలు సక్ర మార్గంలో నడవాలన్నా తండ్రుల్లో తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జై హింద్. మార్చి 8 మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గండేపల్లి వాసవి క్లబ్ మరియు వికేఎస్పి క్లబ్స్ ఆధ్వర్యంలో గండేపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సౌమ్య, పంచాయతీ ప్రెసిడెంట్ రుతుల లలిత, ఉప్పలపాటి మమతాదేవి, పంచాయతీ సెక్రటరీ శిరీష, పంచాయతీ డిజిటల్ సెక్రటరీ అఖిలను గండేపల్లి ఆర్యవైశ్య సంఘం మహిళలు పూలమాలలు వేసి దుస్తాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వాసవి క్లబ్ వారు మెమంటోలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి ఎంపీటీసీ మదిపట్ల రామకృష్ణ చౌదరి, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మామిడిపాక వెంకటరత్నం, సెక్రటరీ సత్యవరపు దుర్గాప్రసాద్, ట్రెజరర్ మాతంశెట్టి రాము, వికేఎస్పి క్లబ్ ప్రెసిడెంట్ మాతంశెట్టి వీర వెంకట సురేష్, సెక్రటరీ వాచకర్ల వేణు, గోపాలకృష్ణ, జోన్ చైర్మన్ మండవిల్లి సుబ్బారావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ వాచకర్ల రాగేశ్వరరావు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ మహిళా దినోత్సవానికి జరుపుకోవడానికి నాంది పోరాటంతో మనకి ఈ కార్యక్రమం అనేది మొదలైంది. ఎక్కడో అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఒక బట్టల మిల్లులో స్త్రీలు పనిచేస్తుంటే వాళ్ళకి 12 నుంచి 18 గంటల వరకు పని చేయించుకుంటూ వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీసం ఆడవాళ్ళకి కావలసిన కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకుండా ఆ విధంగా వాళ్ళు పని చేసుకుంటూ ఎవరైనా పిల్లినైనా సరే గదిలో పెట్టి బంధిస్తే పులవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎంతో కాలం చూసి చూసి ఎన్నో పోరాటాలు చేసిన చివరికే పెద్ద ఎత్తున 15,000 మంది స్త్రీలందరూ కలిసి పోరాటం చేస్తేనే కానీ అది మనకి ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం రాలేదు. అది ఆ రోజు 8 మార్చి అవడం మన మరి అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నామంటే ఆనాడు ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి మహిళల పట్ల, వాళ్ళ పని పట్ల, వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళ సౌకర్యాలకు సంబంధించి ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సందర్భంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది పడిందని మనందరం చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఆనాడు సుమారు 14 గంటల పాటు మహిళల్ని పనిచేయించడం కావచ్చు, పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం కావచ్చు, మరి వీటన్నిటి మీద కూడా క్లారా జెట్టి అనేటటువంటి ఆవిడ మొట్టమొదటిగా న్యూయార్క్ నగరంలో ఈ మహిళలకు సంబంధించి పని హక్కుల మీద పోరాటం ప్రారంభించి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఓరకాలువ గట్టు సమీపంలో ఉన్న దాసరి నౌకాలమ్మ జోగురాజుల దంపతుల జ్ఞాపకార్థంతో నిర్మించిన అభయాంజనేయ స్వామి 4వ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అయితే తెల్లవారుజాము నుండి స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో స్వామివారి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 2వ స్నానకోత్సవంలో వర్చువల్గా రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయం కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని సందేశం అందించారు. ముందుగా డిగ్రీలు పొందిన విద్యార్థులు అందరికీ అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి సంపాదించిన జ్ఞానం వారి జీవితంలో సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో నడిపించడానికి మరియు సమాజంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, అలానే ముందు ముందు మరింత సంక్లిష్టమైన మరియు అంతర్ ఆధారిత ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఉన్నత విద్య కొత్త నైపుణ్యాలు, విస్తృత ఆధారిత జ్ఞానం మరియు విస్తృత శ్రేణి సామర్థ్యాలతో గ్రాడ్యుయేట్లు సిద్ధం చేయాలని తెలిపారు. ఉన్నత విద్యలో నాణ్యతను కొనసాగించడానికి మరియు మెరుగుపరచడానికి బలమైన నియంత్రణ యంత్రాంగంతో జవాబుదారీతనం మరియు అక్రిడేషన్ వ్యవస్థలు అవసరమని, సముచితమైన పాలన నిర్మాణాలతో మంచి నాణ్యత గల విద్యా సంస్థల నుండి శ్రేష్టత ప్రవహిస్తుందని ఆయన పేర్కొన్నారు. హరిచందన్,
and chairman parliamentary standing committee, today's chief guest, Dr. Adimoolam Suresh, Honorable Minister of Education, Government of Andhra Pradesh, Professor K. Hamachandra Reddy, Chairman FC, are unable to present due to hectic official works. Respected elected people's representatives, former vice chancellors, esteemed members of the executive council, members of the faculty, supporting staff. Teaching and learning process. The principles of equitable and inclusive education, universal access of education. సినీ నటుడు చిరంజీవి పేరుతో స్థాపించిన అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఏసీఎఫ్ విశాఖ జిల్లాలో విస్తరిస్తున్న క్రమంలో ఏసీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజంపాలెం శ్రీనివాసులు కేక్ కట్ చేస్తూ ఏసీఎఫ్ వైజాగ్ డిస్టిక్ లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎర్రా శ్రీనివాస్తో పాటు వివిధ మండలాల నాయకులు మరియు అభిమానులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకత్వం వ్యవస్థాపక అధ్యక్షులు రాజంపాలెం శ్రీనివాసులను సన్మానించారు. జై చిరంజీవ, జై జనసేన, జై ఏసీఎఫ్ అను నినాదాలతో అభిమానులు సభను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎఫ్ వ్యవస్థాపకులు రాజీపాలెం శ్రీనివాసులు మాట్లాడుతూ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎర్రా శ్రీనివాస్ అధ్యక్షున ఏసీఎఫ్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయ పరంగా జనసేన పార్టీకి కృషి చేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. లాస్ట్ 3 మంత్స్ మనం ఫిబ్రవరి 19 చాలా గ్రాండ్గా కూడా వైజాగ్లో చేశారు. వాళ్ళందరికీ ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మన పెండుర్తి మహిళలకు సంబంధించి మన శ్రీనివాసరావు గారు కానీ మన భారతీ మేడం గారు కానీ అధ్యక్షులుగా శ్రీనివాస్ గారు, శ్రీనివాసరావు గారు ప్లస్ మన భారతీ మేడము స్టార్టింగ్ వచ్చిన శ్రీనివాస్ గారు మన ఎర్రా శ్రీనివాస వైజాగ్ జిల్లా అధ్యక్షులైన ఎర్రా శ్రీనివాసరావు గారు నాకు చెప్పారు మేడం వారి గురించి చాలా సంతోషం. ఈరోజు చాలా చూస్తున్నాము మేడము ఏ విధంగా ఇక్కడ ముసేస్తారు అనేది చాలా సంతోషం. ఇలాంటి వారు ఏసీఎఫ్లో జాయిన్ కావడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో మనమంతా అమ్మ నాన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ అని మనం ఎట్లయితే మనం మైండ్లో పెట్టుకున్నామో భవిష్యత్తులో కూడా రాజకీయ పరంగా జనసేనని మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటమే ధ్యేయంగా ఏసీఎఫ్ ముందుగా ఉంటుంది. అలాగే ఈరోజు మన ఏసీఎఫ్ వైజాగ్ లాంచ్ లోగో లాంచ్ కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి ఈ వైజాగ్లో అన్ని మండలాల కమిటీలు ప్లస్ మొత్తం అన్ని కూడా మన వైజాగ్ అధ్యక్షుడు ఎర్రా శ్రీనివాసరావు గారు అధ్యక్షతన మొత్తం అనేవి జరుగుతున్నాయి. భవిష్యత్తులో వీరందరూ కూడా అన్నయ్య చిరంజీవి రాజశేఖరంలో ముందుకు వెళ్తూ రాజకీయంగా ఉన్న మన జనసేనను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఏసీఎఫ్ తరఫున మరి ఎన్నో మెగా సేవ కార్యక్రమాలు జరుగుతాయని ముందు ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏసీఎఫ్ని వైజాగ్లోని విశాఖపట్నం జిల్లాలో మొదలుపెట్టి దగ్గర 1 సంవత్సరం అవుతుంది. అండ్ ఈ సంవత్సరంలోనే 8 మండలాల వరకు ఇంతవరకు మనం పెంచుకుంటూ వచ్చాం. మండల అధ్యక్షుల్ని అపాయింట్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ముందు కూడా ఈ అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఏసీఎఫ్ని జిల్లాల వారీగా మండలాల వారీగా మొత్తం మా అధ్యక్షుల వారు శ్రీనివాస రాజపాల శాస్త్రులు చెప్పినట్టుగా 670కి పైగా ఉన్న మండలాలు మొత్తం ఏసీఎఫ్ కమిటీని నియమించాలని మా కోరిక. సార్ తప్పకుండా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని మేము చెప్తున్నాం. తప్పకుండా 670 కమిటీలకి వచ్చేటట్టుగా మా కృషిని మా సాయశక్తులు మేము కృషి చేస్తాం అనే మేము మాటిస్తున్నాం. గిరిజన యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వరమాల గోపి, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి అధ్యక్షులు బాదురు ఎల్లయ్య ఆధ్వర్యంలో చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ టి శిరీష, డిప్యూటీ తహసీల్దార్ రోజారాణి, సర్పంచ్ రూపా రామ్మూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పారాల పరమేష్, తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ మండల అధ్యక్షులు విసిరిపాటి శంకర్, బీజేపీ నాయకులు వెంకటాద్రి దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం 2022 ఈరోజు చంద్రగిరి మండల తహసీల్దార్ ఆఫీసులో సమావేశం నిర్వహించాము. ఈ సమావేశానికి ఆహ్వానితులుగా మండల తహసీల్దార్ శిరీష గారు, అలాగే
డిప్యూటీ తహసీల్ గారు రోజా రమణి గారు, అలాగే సర్పంచ్ మేజర్ పంచాయతీ సర్పంచ్ రూప రామూర్తి గారు చేశారు. వారికి సాధారణంగా ఆహ్వానించి ఈరోజు మేము ఒక చిన్న మెమరాండం అలాగే దుశ్శాలతో సన్మానం చేశాము. దీనికి మేము ఎంతో గర్విస్తున్నాము. అలాగే నేనిచ్చే సందేశం ఏమంటే, అందరికీ స్త్రీ లేనిది జనము లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. ఈ వాక్యాలను ప్రతి ఒక్కరూ ఆచరించి రాబోయే తరాలకు ప్రతి మహిళ కూడా ఉన్నత స్థాయిలకు ఎదగాలనేసి ప్రోత్సహిస్తారనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం స్థానిక పోలీస్ స్టేషన్ నందు సీఏ అబ్దుల్ నబీ మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా పెద్దాపురం సర్కిల్లో ఉన్న వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దాపురంలో జరిగే ఎటువంటి అసాంఘిక సమస్యలనైనా తమ దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని, పోలీసు వారితో పాటు మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మురళీమోహన్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. స్పీడ్ బ్రేకర్ సేవలు ఏర్పాటు చేయమని చెప్పేసి ఏంటంటే స్టాఫ్ చెప్పమని అలాగే ప్రిన్సిపల్ కెప్టెన్ గారికి కూడా సార్ లెటర్ ఉన్నారు, అది కూడా ఇచ్చాము. ఇది స్పీడ్ బ్రేకర్స్ మనం వేయించలేము, ప్రిన్సిపల్ కమిషనర్ గారు ఆల పరిధి కాబట్టి ఆయన వేయించారు. దానికి ఏదో సరైన రూల్స్ ఉన్నాయి, రూల్స్ దాని ప్రకారం ఆయన వేయిస్తానని చెప్పారు. అలాగే రెడ్డి గారు అన్నట్టు మధ్యలో గ్యాప్ ఉంది కదా, డివైడర్స్ గ్యాప్ ఉంది, అది కూడా స్టాప్ అయితే పెద్దగా కానీ కంప్లీట్గా బ్లాక్ చేయలేదు. ఒక ప్రసన్న దగ్గర కంటిన్యూస్గా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి కంటిన్యూస్గా ఒక నాలుగు స్పీడ్ బ్రేకర్లు పెట్టాం, యాక్సిడెంట్స్ తగ్గింది చాలా మంది. సో ఈ మధ్యలో ఎంఆర్ కాలేజ్ అంతా ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ స్టాప్స్ కానీ పెట్టారు, అది ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ప్రకారం పెట్టాం. అది ఒక విజయంగా ఉంటుంది, భవిష్యత్ రావడం బయట అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిత్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్న శివాలయం వద్ద మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ అంతవరపు సూరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలుగా ముందుకు కొనసాగుతున్నారని, అన్ని రంగాల్లో కూడా వారికి తగిన ప్రోత్సాహం సమపాలలో ఇవ్వవలసిందిగా కోరారు. అంతేకాక వాయిద్య కళాకారులు సంగీత విభావరి కూడా కడు రమ్యంగా ఏర్పాటు చేశారు. అలానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదిత్య వాకర్స్ క్లబ్ వారు నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసి వారు ఎల్లప్పుడూ ఇటువంటి మంచి కార్యక్రమాలను చేసి సమాజానికి, యువతకు, మహిళలకి వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని పేర్కొన్నారు. సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో గేములు, ఎన్నో పాటలు పాడడం, ఎన్నో నాట్యాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఇక్కడ పరుస్తున్నారు. అలాగే ఈరోజు స్పూన్ గేమ్స్, అలాగే చైర్ గేమ్స్ ఇటువంటివన్నీ ఆడి మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఇక్కడ ఆదిత్య వాకర్స్ వివేకానంద వాకర్స్ క్లబ్ వారు తరఫున ఇక్కడ చాలా బాగా ఈ కార్యక్రమాలు జరిగినందుకు అందరము చాలా గర్వపడుతున్నాము, అభినందిస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ కూడాను ఎంతో ఉత్సాహంగా ఆనందంతో ఇక్కడ గడుపుతున్నారు, కార్యక్రమాల్లో జైపురం చేస్తున్నారు, పాల్గొంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఒక పెద్ద సభ జరిగింది, ఇది రాజకీయ వేదిక కాదైనా సందర్భము కాబట్టి ఆ 15,000 మంది లేడీస్ ఎవరంటే సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, పంచాయతీ బోర్డు మెంబర్లు, రాష్ట్రంలో కార్పొరేషన్ తాలూకా చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, డిప్యూటీసీలు, సొసైటీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు,
రాజ్యాధికారంలో వ్యక్తులు డోక్రా సంఘ మహిళా నాయకురాలు మహిళా కమిషన్ సభ్యులు మహిళా కమిషన్ చైర్మన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మహిళా ఎంపీలు మంత్రులు అందరూ కూడా సభ జరిగితే ఆ సభలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేశంకే ఒక మంచి మెసేజ్ ఇచ్చి మహిళల ద్వారా గొప్పతనం మహిళల ద్వారా విషయాన్ని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగికి చెందిన కోన వెంకట్రావు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న విషయంపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పలాస డిఎస్పీ ఆఫీస్ నందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతునిపై క్రిమినల్ కేసు వాస్తవమేనని ఎంక్వైరీ పోలీసులు తమ ఇంటికి వెళ్లినప్పుడు తాను ఇంట్లో లేడని అప్పటి మృతుడు ఇచ్చాపురం ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ప్రజలను పక్కత్రోవ పెట్టే విధంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. మందస మండల్ ప్రాంతంలో కోటంగి విలేజ్, ఆ విలేజ్ వాళ్ళు ఒక మనిషి కోన వెంకట్రావు వాళ్ళ భార్య చెప్పిన ప్రకారం పెస్టిసైడ్ తాగేసి సెల్ఫ్ని సూసైడ్ కమిట్ చేయడం జరిగింది. వాళ్ళ భార్య కంప్లైంట్ పైన నిన్న మందస పిఎస్లో క్రైమ్ నంబర్ 27/ ఈ సంవత్సరం 2022 నమోదైంది. సిఆర్పిసి సెక్షన్ 174 ప్రకారంగా అమ్మాయి చేసిన కంప్లైంట్ వాళ్ళ భార్య దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్తున్నాయి. అతను ఏమైనా కారణంతో కొద్దిగా స్ట్రెస్లో ఉంటున్నారు. అతను కొద్దిగా సోషల్ మీడియాలో కానీ పోలీస్ వాళ్ళు వెంటనే రిటర్న్ వచ్చేసారు. దీన్ని మన తరఫున ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీలో కూడా అన్ని రకాలు వెరిఫై చేయడం జరిగిన పోలీస్ వాళ్ళు వెళ్ళినా అది కరెక్టే. బికాస్ ఆఫ్ ది క్రిమినల్ కంప్లైంట్ వారిపైన రిపోర్ట్ అయిన టెక్కిలి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు బై 4:30 లోపల టెక్కిలి కూడా రీచ్ అయిపోరు. మందస వాళ్ళు మందస కూడా రీచ్ అయిపోరు. బై దిస్ టైం అతను ఇచ్చాపురంలో ఉంటున్నారు. సో ఏమైనా పరిస్థితిలో పోలీస్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడి పరిస్థితి రాలేదు. సో ఈ అలిగేషన్స్ పెట్టడం జరిగిన ఇప్పుడు కొన్ని సొంతమంది సోషల్ మీడియాలో స్పెషల్గా ఈ అలిగేషన్స్ పెట్టే వాళ్ళు అన్నీ ఫ్యాక్ట్స్ని మిస్లీడ్ చేసి ఏమైనా వేలో పోలీస్ని కానీ ప్రభుత్వంని అలిగేషన్స్ పెడుతున్న వాళ్ళు ఈ ఆల్ మిస్ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. మీరు కూడా ఆ పోస్ట్ని ఎగ్జామిన్ చేయొచ్చు. అందరూ అవగాహన ఉన్న అది సేమ్ పోస్ట్ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో వేరియస్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా సర్క్యులేట్ అయిన దాంట్లో ఒక నంబర్ నుండి జిల్లా పలాస కాశీబుగ్గం మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్లో గల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పరిస్థితి ఇది. ఎన్నో ఏళ్ల తరబడి రిజిస్టర్ జరుగుతున్నా రోజువారీ లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ సొంత భవనం లేకపోవడం విశేషం. రద్దీగా ఉండే ఈ ఆఫీస్లో ప్రజల అగచాట్లు ఎంత అంతా కానిది. ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరగాలి అనుకుంటే తలుపులకు తాళాలు వేసి పనిచేయాల్సిందే. సబ్ జైళ్లు తలపించే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇదని చెప్పుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న ఎండీ రుహుల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 2వ స్నానకోత్సవంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. గుంటూరు చుట్టగుంట సెంటర్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.